అది ఎప్పటికైనా చేటు చేస్తుందని పెద్దలు అంటూ ఉంటారు. అందుకే ఏ పని చేసినా ప్రమాదాలకు దూరంగా ఉండడం మంచిది. కానీ కొంతమంది మాత్రం వాటికి ఎదురెళ్ళి మరీ అపాయాలను కొని తెచ్చుకుంటారు. ప్రమాదం అని తెలిసినా ఏమాత్రం లెక్క చేయరు. ప్రముఖ యోగా గురు బాబా రామ్దేవ్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఏనుగు మీదకు ఎక్కి భిన్నంగా యోగా చేయడానికి ప్రయత్నించడంతో చేదు అనుభవం ఎదురైంది. దాని నుంచి ఒక్కసారిగా కింది పడిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఉత్తరప్రదేశ్లోని మథురలో ఉన్న ఓ ఆశ్రమానికి ఆయన ఇటీవల వెళ్లారు. అక్కడ యోగాసనాలు వేస్తూ ఆశ్రమంలో ఉన్నవారికి నేర్పించే ప్రయత్నం చేశారు. ఎప్పటిలాగే ఆయన స్టేజ్ మీద కాకుండా వెరైటీగా ఓ భారీ ఏనుగును ఎక్కారు. దానిపై కూర్చొని పద్మాసనం వేశారు. ప్రాణాయామం చేస్తున్న సమయంలో ఏనుగు ఎందుకో అటూ ఇటూ కదిలింది. ఆయన పట్టించుకోలేదు. మరోసారి అలాగే అటూ ఇటూ ఊపడంతో ఆయన అదుపు తప్పి కింద పడిపోయారు. వెంటనే పక్కన ఉన్న సిబ్బంది రామ్దేవ్ బాబాను పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆయనకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత మాత్రం రామ్దేవ్ కొంత అసహనంగా కనిపించారు. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఏనుగుపై ఎక్కి ఏ ఆధారం లేకుండా యోగా ఎలా చేస్తానని ఆయన భావించారని పలువురు ప్రశ్నిస్తున్నారు. గత ఆగస్టులో కూడా ఇలాగే ఓ ఘటనలో రామ్దేవ్ బాబా పడిపోయారు. ఓ సైకిల్పై వెళ్తూ నీరు ఉన్న రోడ్డుపై జారిపడ్డారు. అప్పట్లో ఈ వీడియో కూడా వైరల్ అయిన సంగతి తెలిసిందే.